నమస్కారం ప్రసాద్, చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3. ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ నేను యూజ్ చేస్తుంది ఈ రోజుల్లో. ఒక 2 వీక్స్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ అయితే నేను యూజ్ చేస్తూ ఉన్నాను. వీడియోలో కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. దీనిలో నాకు నచ్చిన విషయాలు ఏంటి, నచ్చని విషయాలు ఏంటి, కంప్లీట్గా మనం వీడియోలో అయితే చూద్దాం. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ 2 వీడియోస్ అయితే చేశాను. అన్బాక్సింగ్ వీడియో ఒకటి మన ఛానల్లో మీరు చూడొచ్చు. అండ్ దాంతోపాటు దీనిలో ఫోల్డబుల్ ఫోన్ కదా, కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. మళ్ళీ అవన్నీ నేను రివ్యూలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. వీడియోలో నా ఎక్స్పీరియన్స్, నా యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ దీనిలో మనం ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం లుక్ చూడొచ్చు. డివైస్ మనం చేతిలో పట్టడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. ఎవరైనా లేడీస్ ఉంటే మాత్రం ఈ ఫోన్ చాలా బాగా ఇష్టపడతారు. ఇంట్లో ఒకవేళ తీసుకెళ్తే మీరు చాలా సింపుల్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇట్లయినా ఉంటాయి కదా మేకప్లో, వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతామంట. ఇది క్లామ్షెల్ డిజైన్. సో డిజైన్ అయితే ఫోన్ది చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది 2 కలర్స్లో వస్తుంది, బ్లాక్ కలర్ ఇది, ఇంకోటి క్రీమ్ కలర్ ఉంది. సో అబ్బాయిలు అయితే బ్లాక్ కలర్ ఇష్టపడతారు, అమ్మాయిలకి క్రీమ్ కలర్ మేబీ నచ్చవచ్చు. సో 2 కలర్స్లో ఈ ఫోన్ అయితే మనకి లభిస్తుంది. డిజైన్ లుక్ వైజ్ అయితే మనకి చాలా స్టైలిష్గా ఉంటుంది. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు కానీ, మీరు యూజ్ చేసేటప్పుడు కానీ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ కూడా ఈసారి మనకి చాలా బాగుంది. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మీకు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ముఖ్యంగా హింజ్ చాలా మంచి క్వాలిటీ హింజ్ ఇది. సో ఎన్నిసార్లు నేను ఇలా అన్నా కానీ స్ట్రాంగ్ ఉంది, ఎక్కడ మనకి లూజ్ అవ్వడం హింజ్ ఇట్లా అయితే ఏం ప్రాబ్లం లేదు. హింజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఈసారి మనకి హింజ్ని చాలా కష్టపడి డిజైన్ చేశారు, ఎందుకంటే వాటర్ రెసిస్టెంట్ తీసుకురావడం కోసం. సో ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ టైం ఫోల్డబుల్ ఫోన్స్లో వాటర్ రెసిస్టెంట్ మనం చూడడం. సో అంతకుముందు మనకి అసలు ఫోల్డబుల్ ఫోన్లో వాటర్ రెసిస్టెంట్ ఉండదు, రాదు అన్న ఫీలింగ్లో ఉన్నాం మనం లాస్ట్ ఇయర్ వరకు. కాకపోతే ఈసారి మాత్రం జెట్ ఫ్లిప్ 3, జెట్ ఫోల్డ్ 3 ఈ ఫోన్స్లో మనకి వాటర్ రెసిస్టెంట్ అయితే తీసుకొని వచ్చారు. IPX8 వాటర్ రెసిస్టెంట్తో వస్తున్నాయి. సో మీరు డైరెక్ట్ వాటర్లో తీసుకెళ్ళి మీరు ముంచినా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో నేను అది కూడా చెక్ చేశాను, నాకైతే ఏమీ ప్రాబ్లం అయితే అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. సో వాటర్ డ్యామేజ్ అయితే మీకు ఏమి ఉండదు. కాకపోతే ఇది మీకు డస్ట్ రెసిస్టెంట్ కాదు, డస్ట్లో తీసుకెళ్ళి వాడడం ఇట్లా చేయకండి. బ్యాక్ సైడ్ ఇది మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్తో వస్తుంది, ఇప్పుడు బెస్ట్ గ్లాస్ అని చెప్పొచ్చు ఇది. అండ్ ఏదైతే ఈ కెమెరా లెన్సెస్ ఉన్నాయో, ఇక్కడ వచ్చేసరికి DX కార్నింగ్ గొరిల్లా గ్లాస్ DX ప్లస్ ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి అల్ట్రా థిన్ గ్లాస్ ఉంటుంది. అండ్ దానిపైన వీళ్ళు ఒక స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ ఇస్తున్నారు. సో ఇది మీకు కంప్లీట్గా స్ట్రాంగెస్ట్ అయితే మనకు కాదు, ఫోల్డబుల్ ఫోన్స్ కాబట్టి ఇక్కడ మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం మీరు గట్టిగా నెయిల్స్ పెట్టి గుచ్చినా కానీ మీకు మార్క్ అయితే పడుతుంది. కొద్దిగా స్మూత్గా అయితే వాడాలి. ప్రజెంట్ నేను జనరల్గా యూజ్ చేస్తున్నా, నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. స్క్రీన్లో ఎక్కడ స్క్రాచెస్ కానీ ఇట్లాంటివి అయితే ఏం పడలేదు. ఈవెన్ ఏదైతే వీళ్ళు పైన ఈ స్క్రీన్ గార్డ్ యూజ్ చేశారో అది కూడా మంచి క్వాలిటీ స్క్రీన్ గార్డ్ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ స్క్రీన్ గార్డ్ మీరు రీప్లేస్ చేయించుకోవాలనుకుంటే మాత్రం మీరు రీప్లేస్ చేయించుకోవచ్చు. ఫస్ట్ జనరేషన్ మనం పియగ్గానే అది స్క్రీన్తో పాటు అటాచ్ అయింది, అట్లా కాదు ఇది. దీన్ని మీరు రీప్లేస్ చేయించుకోవచ్చు. ఈ స్క్రీన్ గార్డ్ మొత్తం కంప్లీట్గా తీసేసి మీరు ఒకవేళ సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే వాళ్ళు మీకు కొత్తదైన వేసిస్తారు. అండ్ బాడీ వచ్చేసరికి ఇది మీకు మెటల్ బాడీ, అల్యూమినియం బాడీతో అయితే వస్తుంది. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం ఈ ఫోన్ది చాలా బాగుంది, ఎక్కడ మనకి ప్రాబ్లం అయితే లేదు. బిల్డ్ క్వాలిటీ పరంగా, స్టైల్ పరంగా, లుక్ పరంగా మాత్రం డిజైన్ అండ్ లుక్ ఫోన్ది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది దీనిలో డిస్ప్లే గురించి. అది కూడా మనకి బ్యాక్ సైడ్ కవర్ డిస్ప్లే అయితే ఉందో, ఇది ఈసారి పెద్దగా తీసుకొని వచ్చారు. 1.1 ఇంచ్ నుంచి 1.9 ఇంచ్కి చేంజ్ చేశారు. సో ఈసారి మనం చాలా పనులు చేయొచ్చు కవర్ డిస్ప్లేతో. మీరు కవర్ డిస్ప్లేలో వాల్పేపర్ సెట్ చేసుకోవచ్చు మీకు నచ్చింది. అండ్ మీరు కవర్ డిస్ప్లే నుంచి ఫోన్స్ ఎవరో చేస్తున్నారు అవి మీరు చూడొచ్చు. లిఫ్ట్ చేసి మాట్లాడడానికి ఉండదు. ఇక్కడ మీరు లిఫ్ట్ చేశారంటే లౌడ్ స్పీకర్కి వెళ్ళిపోయింది. ఒకవేళ మీరు ఇయర్ పీస్ నుంచి మాట్లాడాలంటే ఓపెన్ చేసి ఫోన్ మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ ఎవరు నోటిఫికేషన్ వచ్చినా నోటిఫికేషన్ మీరు చూడొచ్చు. ఎవరు నోటిఫికేషన్లు పంపించారంటే ఏ మెసేజ్లు వచ్చినాయో వాటికి రిప్లై ఇవ్వాలంటే మీరు ఫోన్ ఓపెన్ చేసి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి రిప్లై ఇవ్వడానికి అయితే ఉండదు. అండ్ ఇంకా విడ్జెట్స్ యాడ్ చేసుకోవచ్చు, రకరకాల విడ్జెట్స్ ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఈసారి మాత్రం కవర్ స్క్రీన్లో అయితే తీసుకొని వచ్చారు. ఈ ఫీచర్స్ అని నేను ఫీచర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో కవర్ స్క్రీన్ అయితే ఈసారి మనకి చాలా వరకు యూజబుల్, చాలా యూజ్ అయింది మీరు కవర్ స్క్రీన్. అండ్ ఇంకొకటి కవర్ స్క్రీన్ నాకు బాగా నచ్చింది, మనం బ్యాక్ కెమెరాని ఫ్రంట్ కెమెరాస్ లాగా యూజ్ చేయొచ్చు. ప్రివ్యూ మనకి కవర్ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ 12 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, దాన్ని యూజ్ చేసి మీరు గ్రూప్ సెల్ఫీస్ ఇట్లాంటివి దిగాలనుకుంటే మాత్రం మీ కవర్ స్క్రీన్లోనే మీకు ప్రివ్యూ కనిపిస్తుంటుంది. జస్ట్ మీరు చెయ్యి ఇలా చూపించారనుకోండి, ఈ చెయిన్ డిటెక్ట్ చేసి అది ఫోటో తీస్తుంది. ఒక 3 సెకండ్స్ టైమర్ తీసుకొని ఫోటో అయితే తీస్తుంది. సో ఇది చాలా యూస్ఫుల్ కవర్ స్క్రీన్ వల్ల, ఇది నాకు ప్లస్ అనిపించింది చాలా.
అండ్ ఇంకా మెయిన్ డిస్ప్లే కూడా క్వాలిటీ చాలా బాగుంది. మీకు 6.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ హెచ్డి ప్లస్ డైనమిక్ ఆమ్లెట్ స్క్రీన్, ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. రిఫ్రెష్ రేట్ కూడా మనకి అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉంది, సో ఆటోమేటిక్ అది అడ్జస్ట్ చేసుకోగలదు. అండ్ వైడ్ బ్యాండ్ సపోర్ట్ కూడా ఉంది, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు హెచ్డి క్వాలిటీ చూడాలన్నా చూడొచ్చు. దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు, కాకపోతే దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. స్టీరియో స్పీకర్స్ మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్తో కూడా వస్తుంది, డాల్బీ అట్మాస్ గేమింగ్లో కూడా మీకు సపోర్ట్ అయితే ఉంది. సో మీకు సౌండ్ క్వాలిటీ కూడా మీకు స్పీకర్స్ నుంచి అయితే చాలా బాగుంది. అండ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మీ డిస్ప్లే 6.7 ఇంచ్ కాబట్టి మీరు చూస్తున్నప్పుడు మంచి వైడ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. మీరు మూవీస్ వాచ్ చేసేటప్పుడు ఇది పొడుగ్గా ఉంటుంది, వెడల్పు ఉండదు, డిస్ప్లే పొడుగ్గా ఉంటుంది కాబట్టి మీకు వైడ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మధ్యలో చిన్న గీత అయితే కనిపిస్తుంది, ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి. సో ఇది మీకు ఇంతకుముందు జనరేషన్స్తో కంపేర్ చేస్తే చాలా వరకు తగ్గింది, ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఫోల్డబుల్ ఫోన్, మధ్యలో మనకి ఇలా ఫోల్డ్ చేస్తున్నప్పుడు మీకు చిన్న గీతలాగైతే మీకు డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది, ప్రజెంట్ మనకి బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఆండ్రాయిడ్ ఫోన్స్ విషయానికి వస్తే. ఈ ప్రాసెసర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీరు గేమ్స్ ఆడొచ్చు, మీరు జనరల్ యూస్ చేసినప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, గేమ్స్ కూడా ఆడొచ్చు. కాకపోతే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ స్క్రీన్ యాక్స్పెక్ట్ రేషో బట్టి చూస్తే మాత్రం ఒకవేళ మీరు 2 ఫింగర్ యూజ్ చేసేవారైతే బీజీఎం ఎట్లాంటి గేమ్స్ ఆడవాలైతే 2 ఫింగర్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, కానీ 4 ఫింగర్ అయితే కొద్దిగా ఇబ్బంది అయితే మీరు ఫేస్ చేయాలి ఇది మీకు అలవాటు పడే వరకు ఈ యాక్స్పెక్ట్ రేషో. నార్మల్ క్యాజువల్ గేమర్ అనుకుంటే మాత్రం అప్పుడప్పుడు గేమ్స్ ఆడతాం అనుకుంటే మాత్రం అప్పుడు స్టైలిష్ ఫోన్ కావాలనుకుంటే అప్పుడు ఇట్లాంటివి చూడండి. మరి ఇది కంప్లీట్ గేమింగ్కి అయితే దీన్ని ఫోకస్ చేయగలను, ఎందుకంటే బ్యాటరీ కూడా దీనిలో మీకు 3300mAh బ్యాటరీ ఉంటుంది. అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో మీకు చాలా బాగుంటుంది, గేమింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ప్రాసెసర్ కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, మీరు జనరల్ యూస్ చేసినప్పుడు కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ మీకు 5G సపోర్ట్తో కూడా వస్తుంది, మీకు ఇది వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే sub-6 అండ్ mmWave రెండో బ్యాండ్ సపోర్ట్ ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. ఇండియాలో అయితే మనకి ప్రజెంట్ వీళ్ళు ఏమేమి బ్యాండ్స్ ఎగ్జాక్ట్గా సపోర్ట్ ఉన్నాయో మేము మెన్షన్ చేయలేదు, కాకపోతే sub-6 అండ్ mmWave సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి మాత్రం చెప్తూ ఉన్నారు. సో 5G ఒకవేళ వచ్చినా కానీ ఇండియాలోకి మీకు 5G అయితే మీరు డైరెక్ట్ ఫోన్లో అయితే యూజ్ చేయొచ్చు. సిమ్ కార్డ్ విషయానికి వస్తే మీకు ఓన్లీ సింగిల్ సిమ్ మాత్రమే దీనిలో సపోర్ట్ ఉంటుంది, ఒకటి ఈసిమ్ ఉంటుంది, ఒకటి నార్మల్ ఫిజికల్ సిమ్ పెట్టుకోవాలంటే మీకు ఒకటే స్లాట్ అయితే ఉంటుంది. మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవాలంటే మీకు మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు, మీరు మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే USB OTG సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది బేస్ మోడల్ మీకు 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది, ప్రజెంట్ నా దగ్గర ఉంది కూడా అదే 8GB ర్యామ్ 128GB మోడల్. ఇంకో మోడల్ కూడా ఉంటుంది 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ మోడల్, దానికి దీనికి 4000 డిఫరెన్స్ ఉంటుంది 128GB మోడల్కి 256GB మోడల్కి. ఎక్కువ స్టోరేజ్ మీరు యూస్ చేసేవాళ్ళైతే మాత్రం 256GB మోడల్ తీసుకోండి, లేకపోతే 128GB సరిపోతుంది. అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది, మీకు 8GB ర్యామ్తో వస్తుంది, మీకు యాప్స్ రీలోడ్ అవడం ఇట్లా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మీరు ఫేస్ చేయలేదు. అండ్ కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, కాల్ క్వాలిటీ కానీ సిగ్నల్ రిసెప్షన్ కానీ ఏం ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సెన్సార్స్ మీకు అన్నీ ఉన్నాయి, యాజిలోమీటర్ కానీ, జైరోస్కోప్ కానీ, మ్యాగ్నెటోమీటర్ కానీ, ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది సెన్సార్స్ అయితే ఏం స్కిప్ చేయలేదు, ఆటోమేటిక్ సెన్సార్ కూడా అన్ని సెన్సార్స్ చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, మాక్సిమం అన్ని ఫోల్డబుల్ ఫోన్స్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటాయి. జనరల్గా మీరు యూస్ చేసే ఫోన్తో కంపేర్ చేస్తే మాత్రం కొద్దిగా పైక్ అయితే ఉంటుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. సో నేను సజెస్ట్ చేసేది మీకు థంబ్ ఇవ్వకండి, ఫింగర్ ప్రింట్ మీరు యూస్ చేయాలనుకుంటే ఇండెక్స్ ఫింగర్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ ఎట్లయినా మీరు ఓపెన్ చేయొచ్చు ఫోన్ని, అండ్ రైట్ ఇండెక్స్ ఫింగర్ ఎట్లయినా మీరు ఓపెన్ చేయొచ్చు ఇట్లా డైరెక్ట్. సో థంబ్ రీచ్ అవడం కొద్దిగా కష్టం అవుతుంది ఇక్కడికి. ఫింగర్ ప్రింట్స్ అయితే ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది, ఎక్కడన్నా కానీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయదు. నెక్స్ట్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 2 12MP కెమెరాస్ ఉంటాయి, ఒకటి మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది, F1.8 ఎపిచర్తో వస్తుంది. దీని యూసెస్ మీరు 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ మీకు సెకండ్ కెమెరా వచ్చేసరికి 12MP వైడ్ యాంగిల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, వైడ్ యాంగిల్ కెమెరా యూసెస్ మీరు 4K 30fps వరకు మ్యాక్సిమం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 10MP కెమెరా, మూడే కెమెరాస్ ఉంటాయి దీనిలో, బ్యాక్ 2 ఫ్రంట్ ఒకటి. ఫ్రంట్ 10MP కెమెరా యూస్ చేసి మీరు మ్యాక్సిమం 4K 60fps వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ మీరు HDR క్వాలిటీలో కూడా వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇది మీకు 12MP కెమెరాస్ అవి బ్యాక్ సైడ్ మీకు, కాకపోతే ఇవి ఫ్లాగ్షిప్ ఫోన్స్ యూస్ చేసే సెన్సార్స్, ఇవి మీకు మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే వస్తాయి 12MP కెమెరాస్ నుంచి. చూడచ్చుకోండి శాంపుల్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి ఈ బ్యాక్ కెమెరా నుంచి తీసినవి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తున్నాయి, పోర్ట్రేట్ షాట్లో మీకు కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, బ్లర్, స్టూడియో, హై కీ మోనో, లో కీ మోనో,
అండ్ బ్యాక్ డ్రాప్ అని ఉంది, కలర్ పాయింట్, ఇట్లా కొన్ని పోర్ట్రేట్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఆ పోర్ట్రేట్ మోడ్ ఎఫెక్ట్స్. ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా కూడా మీకు బ్యాక్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు వైడ్ యాంగిల్ కెమెరా శాంపిల్స్ కొన్ని. బ్యాక్ కెమెరాస్ అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి రెండు కెమెరాస్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ చెప్పా ఆల్రెడీ, బ్యాక్ కెమెరాస్ మనం ఫ్రంట్ కెమెరాస్ లాగా యూజ్ చేయొచ్చు కవర్ స్క్రీన్ యూజ్ చేసి. సో ఆ ఫీచర్ మీకు చాలా హెల్ప్ అవుతుంది వైడ్ సెల్ఫీస్ దిగాలన్నా కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది వైడ్ యాంగిల్ కెమెరా. బ్యాక్ కెమెరాని మీరు కవర్ స్క్రీన్ యూస్ చేసి ఫ్రంట్ కెమెరా లాగా యూస్ చేసి మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. ఇవన్నీ మీరు చూసేవన్నీ బ్యాక్ కెమెరాస్ని ఫ్రంట్ కెమెరాకి యూజ్ చేసి తీసిన శాంపిల్సే. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయాన్ని గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ మనకి 10 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది డేలైట్ కండిషన్లో. మరీ లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు మీకు కొద్దిగా నాయిస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అండ్ ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే బ్యాక్ కెమెరాని ఫ్రంట్ కెమెరాకి యూజ్ చేయండి, ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు లో లైట్లో. అండ్ ఇంకా వీడియో విషయానికి వస్తే మాత్రం 4K 60fps వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంది. అండ్ ఇంకా స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే మాత్రం, స్లో మోషన్ వీడియో మీరు 720p లో 960fps వరకు సూపర్ స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది సూపర్ స్లో మోషన్ వీడియో శాంపిల్. అండ్ 1080p 240fps నార్మల్ స్లో మోషన్ వీడియో తీయొచ్చు. ఇది కూడా మీకు మంచి క్వాలిటీ వీడియో, 1080p కాబట్టి మంచి క్వాలిటీ అయితే వస్తుంది 720p తో కంపేర్ చేస్తే. ఇక్కడ చూడొచ్చు ఇది 1080p 240fps స్లో మోషన్ వీడియో శాంపిల్. అండ్ ఇంకా మిగతా ఫీచర్స్ ఉంటాయి కదా మీకు సామ్సంగ్ ఫోన్స్లో, అవన్నీ దీనిలో ఉన్నాయి. సింగిల్ టెక్ ఫీచర్ అయితే ఉంది. సింగిల్ టెక్ తెలిసింది, ఒక మూమెంట్ మొత్తాన్ని క్యాప్చర్ చేస్తుంది కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్ని తీసి. ఈ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మీకు. అండ్ ఇంత డైరెక్టర్స్ వ్యూ ఒకేసారి మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. సో ఆ ఫీచర్ కూడా దీనిలో అయితే ఉంది డైరెక్టర్స్ వ్యూ ఫీచర్. కెమెరా విషయానికి వస్తే కెమెరా విషయంలో కూడా మీకు ఫోన్ అయితే డిసప్పాయింట్ చేయదు. ఫ్రంట్ కెమెరా లో లైట్లో కొద్దిగా బ్యాక్ కెమెరాని యూస్ చేస్తే మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అది నేను ఒకటి నోటీస్ చేసింది కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే. అండ్ ఇంకా మిగతా ఫీచర్స్ మీకు వన్ యూఐలో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి మీకు. మీకు సెక్యూరిటీ ఫోల్డర్, సెక్యూర్ ఫోల్డర్, నాక్ సెక్యూరిటీ ఉంటుంది మీరు, అది ఆల్రెడీ నేను ఫీచర్స్ వీడియోలో చూపించాను. అండ్ ఇంకా మీకు మిగతా ఫీచర్స్ అన్నీ ఉంటాయి కదా, కాల్ రికార్డ్ చేయడం కానీ, డైరెక్ట్ వీడియో కాలింగ్ కానీ, డ్యూయల్ యాప్స్ యూజ్ చేయడం కానీ, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని మీకు ఏదైతే కస్టమ్ యూఐలో ఉంటాయో, మీకు వన్ యూఐలో ఉంటాయో, అన్ని ఫీచర్స్ దీనిలో అయితే ఉంటాయి. లింక్ టు విండోస్ కూడా ఉంటుంది మీ ఫోన్ మీ డైరెక్ట్ ఏదైనా విండోస్గా కనెక్ట్ చేయడం కానీ, విండోస్ ల్యాప్టాప్కి అట్లా కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఎన్ఎఫ్సి కూడా ఉంటుంది, ఎన్ఎఫ్సి కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఒకవేళ సామ్సంగ్ పే ఇట్లాంటివి మీరు యూజ్ చేయాలన్నా కానీ సామ్సంగ్ పే సపోర్ట్ కూడా, మీకు ఫుల్ సామ్సంగ్ పే సపోర్ట్ అయితే ఉంటుంది. ఎఫ్ఎం రేడియో అయితే ఉండదు, అదొకటి లేదు. అండ్ ఇంకా ఈ ఫోన్ మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. 10 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ చేయొచ్చు ఈ ఫోన్ని మీరు, వైర్లెస్ ఛార్జర్స్ ఉంటే. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ యూస్ చేసి మీరు ఏదన్నా ఫోన్ని మీరు ఛార్జ్ చేయాలన్నా చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు వాచ్ ఉంది కదా సామ్సంగ్ వాచ్, ఇట్లాంటివి మీరు ఛార్జ్ చేయాలన్నా చేయొచ్చు. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి 4.5 వాట్ వరకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఈ ఫోన్ నుంచి మీరు తీసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఒక డిపార్ట్మెంట్, బ్యాటరీ. బ్యాటరీ 3300mAh బ్యాటరీతో వస్తుంది ఈ ఫోన్. సో ఇక్కడ కొద్దిగా మీరు మరీ హెవీ యూజర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఈవినింగ్ ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మీడియం యూజర్ అయితే మాత్రం ఫుల్ వర్కింగ్ డే మీకు వచ్చేసింది. అండ్ మీడియం యూజర్ ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా అయితే వస్తుంది. ఈవినింగ్ వచ్చేసరికి నేను ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి, నైట్ 9:00 అట్లా బ్యాటరీ అయితే డిశ్చార్జ్ అయిపోతుంది. మరీ హెవీ యూజ్ చేస్తే మాత్రం మీరు ఈవినింగ్ ఖచ్చితంగా దీన్ని ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. సో బ్యాటరీ మీకు 3300mAh బ్యాటరీ. సో మరీ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం కొద్దిగా బ్యాటరీ విషయంలో మీరు ప్రాబ్లం అయితే ఫేస్ చేయొచ్చు. ఇదొకటి కొద్దిగా ఏమైనా ఫ్యూచర్లో ఇంప్రూవ్ చేస్తే బెటర్ బ్యాటరీ కెపాసిటీ. అది చేస్తే మళ్ళీ మనకి ఈ సైజ్ పెరిగిద్దేమో, అది మన సామ్సంగ్కే తెలియాలి. సో బ్యాటరీ కెపాసిటీ కొద్దిగా పెంచితే ఇంకా బాగుంటుంది ఫ్యూచర్లో. అండ్ ఇంకోటి ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్ ఛార్జింగ్ దీనికి సపోర్ట్ అయితే ఉంది. ఈ ఫోన్ని మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే 1 hour 40 minutes అట్లా టైం తీసుకుంటుంది. 25 వాట్ అట్లా ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. ఇవి స్ప్లిట్ బ్యాటరీస్తో వస్తుంది, 2 batteries అయితే ఉంటాయి. మేబీ ఏమన్నా అది రీజన్ అయి ఉండొచ్చు మరి ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వక పోవడానికి. మరీ ఫాస్ట్ ఛార్జింగ్ 15 వాట్ వరకు ఇదైతే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇంకొకటి నేను నోటీస్ చేసింది దీనిలో, గేమ్ ఆడేటప్పుడు చెప్పా కదా, గేమ్ ఆడేటప్పుడు మీకు ఈ ఆస్పెక్ట్ రేషియో కొద్దిగా డిఫికల్ట్ అనిపించవచ్చు. గేమింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. గేమ్ ఆడేటప్పుడు మీ కెమెరా ఎక్కువ యూజ్ చేసేటప్పుడు ఏదైతే టాప్ ఏరియా ఉంది ఇక్కడ, ఈ డిస్ప్లే ఉందో, ఈ డిస్ప్లే ఏరియా దగ్గర మీకు కొద్దిగా టెంపరేచర్ అయితే ఎక్కువ అవుతుంది. ఇది ఇక్కడ 46 దాకా వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ గేమ్స్ ఆడిన తర్వాత. కింద వచ్చేసరికి మీకు 43 ఉంటుంది ఈ బాటమ్ ఏరియాలో. సో ఇక్కడ డిస్ప్లే ఉంది, మరి ఇక్కడ ఏమన్నా దీనివల్ల ఏమన్నా ఇక్కడ ఎక్కువ అవుతుందేమో తెలియదు, కానీ ఇది కొద్దిగా మీకు ఇరిటేట్ చేయొచ్చు. ఇట్లా పట్టుకున్నప్పుడు ఫోన్ మీరు గేమ్ ఆడేటప్పుడు ఈ ఏరియా మీకు కొద్దిగా కాలుతున్నట్టు ఉంటుంది. ఇక్కడ అయితే ఎక్కువ 46 వరకు టెంపరేచర్ అయితే నోటీస్ చేశాను. మీరు కెమెరా ఎక్కువ ఆడేటప్పుడు కూడా మీకు ఇక్కడ ప్రాబ్లం అయితే అనిపిస్తుంది, ఈ ఏరియాలో కొద్దిగా మీకు టెంపరేచర్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇవి నేను మేజర్గా అయితే ప్రాబ్లమ్స్ నోటీస్ చేసింది, 2 ప్రాబ్లమ్స్. అండ్ మిగతా విషయాల్లో మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఫోన్ అయితే మాత్రం. ఫస్ట్ లుక్ అండ్
ఈజీ టు క్యారీ, ఎక్కడికైనా కానీ ఈజీగా తీసుకెళ్ళవచ్చు, పాకెట్లో చాలా సింపుల్గా ఉంది. అండ్ ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఫోల్డబుల్ ఫోన్ ఫ్యూచర్, సో యూజ్ చేసేటప్పుడు మీకు మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఆ ఫీలింగ్ అండ్ దాంతోపాటు డిస్ప్లే క్వాలిటీ, శాంసంగ్ డిస్ప్లే, ఇది డిస్ప్లే క్వాలిటీ మీకు చాలా బాగుంటుంది. అండ్ కవర్ డిస్ప్లే, కవర్ స్క్రీన్ ఇది కూడా చాలా బాగుంది. అండ్ వాటర్ రెసిస్టెంట్ యాడ్ చేయడం, ఇవన్నీ మంచి ఫీచర్సే. నెక్స్ట్ జనరేషన్లో కొద్దిగా బ్యాటరీ కెపాసిటీ ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది, అది ఒక్కటి కొద్దిగా ఫ్యూచర్లు ఇంప్రూవ్ చేస్తారేమో చూడాలి. ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఎవరైనా స్టైలిష్ ఫోన్, ఫోల్డబుల్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం అండ్ మంచి పవర్ఫుల్ ఫోన్, స్నాప్డ్రాగన్ 888తో వస్తుంది ఇది, మీకు వాటర్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది, వైర్లెస్ అది అన్నీ ఉన్నాయి. సో మంచి పవర్ఫుల్ ఫోన్ కావాలి, ఫోల్డబుల్ ఫోన్ కావాలి అనుకుంటే, అండ్ ఎక్కువ మీరు గేమ్స్ మరీ హెవీ గేమర్ కాకపోతే, ఎందుకంటే బ్యాటరీ అంతా లేదు, హెవీ గేమర్ కాకుండా మీడియం యూజర్ అయితే మాత్రం అండ్ రఫ్ అండ్ టఫ్ యూజర్స్ వాళ్ళైతే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది మీకు ఫోల్డబుల్ ఫోన్, మీరు కొద్దిగా స్మూత్గా అయితే దీన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మరీ రఫ్ అండ్ టఫ్ యూజర్స్ వాళ్ళైతే మాత్రం స్క్రీన్లో మీకు స్క్రాచ్ ఇట్లని పడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు జనరల్గా యూజ్ చేస్తూ పోతుంటే కొద్దిగా స్మూత్గా డీల్ చేసే వాళ్ళైతే మాత్రం ఈ ఫోన్ ఖచ్చితంగా ప్రైస్కి, ఎందుకంటే ప్రైస్ కొద్దిగా అగ్రెసివ్ పెట్టింది ఈసారి శాంసంగ్ అయితే, ఇది 100,000 పైన వెళ్తాయి యాక్చువల్గా ఫోల్డబుల్ ఫోన్స్ అయితే. ఈసారి ప్రైస్ అయితే కొద్దిగా తక్కువ తీసుకొని వచ్చారు. ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 8 GB RAM, 128 GB ఇది 84,999 రూపాయలు పెట్టారు. అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, HDFC బ్యాంక్ మీద 7,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళకి శాంసంగ్ ట్యాగ్ ఒకటి ఇస్తున్నారు. అండ్ శాంసంగ్ కేర్ ప్లస్ కూడా వస్తుంది, శాంసంగ్ కేర్ ప్లస్ మీకు 8,000 రూపాయల వరకు అది వర్త్ ఉంటుంది. అది మీకు ఏమైనా ఏం ప్రాబ్లం వచ్చా, లిక్విడ్ డ్యామేజ్ అయినా కానీ, ఫోన్ ఏం ప్రాబ్లం వచ్చినా కానీ 1 ఇయర్ వరకు వాళ్ళు సర్వీస్ అయితే చేసిస్తారు. సో ఇవన్నీ ఆఫర్స్ అయితే ఉన్నాయి. అమెజాన్లో అయితే కూపన్ కూడా కనిపిస్తుంది, ఒక్కసారి 7,000 రూపీస్ కూపన్. కొంతమంది 67,000 ఫోన్ ఆర్డర్ చేసిన కూడా చూశారు నేను స్క్రీన్ షాట్స్ అయితే. సో ఆ ప్రైస్కి మీకు 70 to 75 మధ్యలో ఒక ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ప్రజెంట్ మార్కెట్లో మాత్రం ఇది మీకు బెస్ట్ ఫోల్డబుల్ ఫోన్. ఫోల్డబుల్ ఫోన్ మనకి జనరేషన్కి ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఈ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్స్ అయితే మాత్రం లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. చూద్దాం ఇంకా ఫ్యూచర్లో బ్యాటరీ దగ్గర ఏమన్నా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తారేమో. ఇది ఓవరాల్ అయితే మాత్రం జెట్ ఫ్లిప్ 3 నా కంప్లీట్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే. వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ షూ మిస్టూర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.